ఎంత మంచివాడవురా అనే సినిమా గురించి మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. వాస్తవంగా ఈ ట్రైలర్ని నిన్న జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేయడం జరిగింది. తన సోదరుడు కళ్యాణ్ రామ్ చేసినటువంటి సినిమా ఇది. పటాస్ తర్వాత అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఎంత మంచివాడవురా అనే సంక్రాంతికి సినిమాతో వస్తున్నాడు. సో ఈ సంక్రాంతి 15వ తారీఖున సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే కనుక నందమూరి జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేసిన తర్వాత ఈ సినిమాకు చాలా హైప్ అయితే ఉంది. ఖచ్చితంగా స్టోరీ బాగుంటుందని కూడా నేను చెప్పడం జరిగింది. ఈ సినిమా ఖచ్చితంగా నా బ్రదర్కి చాలా అవసరం. సో మంచి సినిమాతో వస్తున్నాడు. ఇక అట్ ద సేమ్ టైం దర్శకుడు సతీష్ వెగేష్న కూడా ఏంటంటే ఇప్పటివరకు శతమానం బహుతి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనకు అందరికీ తెలిసిన విషయం. సో దాని తర్వాత వచ్చినటువంటి ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా శ్రీనివాస కళ్యాణం. శ్రీనివాస కళ్యాణం కాస్తంత నిరాశపరచడమే కాదు, ఒక రకంగా ఆయనకు ఒక డిజాస్టర్గానే మిగిలిపోయింది దర్శకుడికి. ఇప్పుడు మళ్ళీ అదే ఫ్యామిలీ కథ చిత్రంతో ఇప్పుడు మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు జనవరి 15న. దాంట్లో నేను ఎంత మంచి వాడవరా అనే ఒక టైటిల్, వాస్తవంగా ఈ టైటిల్ చూస్తేనే మనకు కాస్తంత స్టోరీ ఏంటో అర్థమైపోతుంది. ఎందుకనంటే ఎంత మంచి వాడవురా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనొచ్చు, పేరెంట్స్ అనొచ్చు, ఫ్రెండ్స్ అనొచ్చు, ఇంకా అంతకుమించి ఎవరైనా లవ్ చేసే అమ్మాయిలు కావచ్చు వాళ్ళు కూడా అనొచ్చు. సో ఇట్లా ఈ క్యారెక్టర్ని 3 వేరియేషన్లో 3 డైమెన్షన్స్తో డిజైన్ చేయడం జరిగింది, స్క్రిప్ట్ రాసుకోవడం జరిగింది దర్శకుడు సతీష్ వెంకటేష్. అందులో ఏంటంటే 3 క్యారెక్టర్లకు 3 పేర్లు పెట్టాడు. అంటే తాతయ్య దగ్గర శివ, ఊర్లో సూర్య, అమ్మాయి దగ్గర రిషి. కామన్ పాయింట్ ఏంటంటే తీసుకోవడం ఎంత అలవాటు, ఇవ్వడం కూడా అంతే అలవాటు అనేది ఒక కామన్ పాయింట్, కామన్ ఎలిమెంట్. ఈ కామన్ ఎలిమెంట్ 3 ట్రయాంగిల్లో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి దగ్గర రిషిగా, అమ్మాయి ఏంటంటే ఇవ్వడం ఇచ్చేవాడంటే నాకు చాలా ఇష్టం అందుకని నేను లవ్ చేస్తున్నానని. ఇక్కడ విలన్ పాత్ర తీసుకుంటే ఏంటంటే ఇవ్వడం వాడికి అలవాటు, తీసుకోవడం నాకు అలవాటు. ఇది హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే పేరు కంటే బంధుత్వంతో పిలిచే దానికే మమకారం కానీ ప్రేమ కానీ ఆప్యాయత కానీ ఎక్కువగా ఉంటుందని. ఇప్పుడు బావ, భావమర్ది, అల్లుడు ఇట్లా పేరు పెట్టే పిలిచే కంటే బంధుత్వాలను బంధుత్వంతో పిలిస్తే కనుక దానికి ఇంకా ఆదరణ, ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయనేది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక చిత్రంగా మనం చూస్తున్నాం. ఇక ఫ్యామిలీ అంటే తాత విషయానికి వస్తే కనుక, తండ్రి విషయానికి వస్తే కనుక నా వాళ్ళ జోలికి వస్తే కోసి కారం పెడతానని ఒక జామకాయ సింబాలిక్గా తీసుకుని దాంట్లో కట్ చేసి ఉప్పు కారం వేయటం, సో దాన్ని డైలాగ్గా చెప్పడం మాత్రం ఒక మంచి సింబాలిక్ యాటిట్యూడ్గా కళ్యాణం అద్భుతంగా చేయడం జరిగింది. సరే ఒకసారి ఈ ట్రైలర్ మరొకసారి మనం చూసిన తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. తాతయ్య దగ్గర శివ, ఊళ్ళో సూర్య, ఈ అమ్మాయి దగ్గర రిషి, ఇలా ఒక్కో చోట ఒక్కో పేరు ఒక్కో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. పేరుతో పిలిచేదానికంటే బంధుత్వంతో పిలిచేదానికి ఎమోషన్ ఎక్కువ. దేవుడు అడిగింది ఇస్తాడండి, కాస్త లేటుగా ఇస్తాడేమో. ఇవ్వడం వాడికి అలవాటు, ఏదైనా తీసేసుకోవడం మనకు అలవాటు. ఎదిరించేవాడు రానంత వరకేరా, భయపెట్టేవాడు రాజ్యం. ఈ రిలేషన్ స్టార్ట్ చేసింది నువ్వు, దీన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత కూడా నీదే. మీరు నా తండ్రి నాన్న, మీరు కొట్టపోతే ఇంకెవరు కొడతారు? చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది, ఎవరైనా ఏదైనా ఇస్తే తిరిగి ఇచ్చేస్తాను. సో ఇది ట్రైలర్. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైనటువంటి ట్రైలర్కు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. వాస్తవంగా రాజ్ తోట ఎడిటింగ్, గోపి సుందర్ మ్యూజిక్ అద్భుతమని చెప్పొచ్చు. ఎడిటింగ్ చూస్తుంటే కనుక అక్కడ ప్రతినాయకుడిగా ఉన్నటువంటి రాజు కనకాల, ఇవ్వడం వాడికి అలవాటు, తీసుకోవడం నాకు అలవాటు. హీరో ఓరియంటెడ్ ఏంటంటే
ఎవరైనా నాకు ఏదైనా ఇస్తే తిరిగి ఇవ్వడం నాకు అలవాటు, అది ప్రేమ కావచ్చు భయం కావచ్చు. సో ఒకే వేరియేషన్లో ఒకే డైలాగు ఈ 3 మాడ్యూల్లో వాడడం, 3 ప్లేస్లో దాని సందర్భోచితంగా వాడుకోవడం, విలన్ దగ్గర తీసుకోవడం ఎంత కామన్ పాయింట్, ఇవ్వడం అంతే కామన్ పాయింట్, అది భయమే. ఊర్లో వాళ్ళ దగ్గర ఆప్యాయతలు, అనుబంధాలు, బంధుత్వాలు తీసుకోవడం ఎంత కామనో, ఇవ్వడం అంతే కామన్. తండ్రి తాతయ్య దగ్గర ఒక మనిషి ఇంకొక మనిషికి ఎట్లా అనుబంధం ఏర్పడుతుంది, బాధ్యత అనేది ఇంట్లో వాళ్ళ దగ్గర ఎట్లా ఉండాలి అన్నది మాత్రం అక్కడ కూడా అదే చెప్పాడు. నాకు నా వాళ్ళ దగ్గరికి వస్తే కోసి కారం పెడతానని ఎట్లాగైతే ప్రొటెక్షన్ ఒక బాధ్యత ఒక రక్షించుకునేటటువంటి ఒక తత్వం ఉంటుందో అట్లాంటి మెంటాలిటీ ఉంటుంది, దాన్ని కూడా సింబాలిక్ ఒక జాంకాయని కట్ చేసి చెప్పడం అయితే అద్భుతంగా అనిపించింది. కళ్యాణ్ హెయిర్ స్టైల్ మాత్రం చాలా సూపర్ అని చెప్పొచ్చు. డ్రెస్సింగ్ సెన్స్ కూడా అద్భుతం. ఇంకా కెమెరా విషయానికి వస్తే కనుక ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా తీశారు రాజ్ తోట, సూపర్ అంటే సూపర్. కాస్టింగ్ కూడా ఎంత బాగుందో, పిక్చరైజేషన్ రిచ్గా కూడా రిచ్ లొకేషన్లో తీయడం, లైటింగ్ మాత్రం సీన్ మూడ్ని క్యారీ చేస్తూ లైటింగ్ అద్భుతమైనటువంటి లైటింగ్ చేయడం జరిగింది రాజ్ తోట కెమెరాలో బంధించడం అద్భుతం అని చెప్పొచ్చు మనం. ఖచ్చితంగా పటాస్ తర్వాత వచ్చినటువంటి కళ్యాణ్ రామ్ హిట్ సినిమా ఏదైనా ఉందంటే మాత్రం అది ఖచ్చితంగా ఎంత మంచి వాడవరా అనే ఈ టైటిల్ వచ్చేటటువంటి ఈ సినిమా మాత్రమని చెప్పక తప్పదు. జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడికి ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడాలని ఎంత అయితే తపన పడుతున్నాడో దానికి కరెక్ట్గా ఈ సినిమా రాబోతుంది. అట్ ద సేమ్ టైం సతీష్ వెగేష్న కూడా ఈ సినిమా చాలా అవసరం. శతమానం బౌది తర్వాత ఆయన హిట్ తీసుకోలేదు. ఎప్పటికైనా తెలుగు నేల మీద బంధాలకు బంధుత్వాలకు మాత్రం చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే నేటి స్పీడ్ యుగంలో కాంక్రీట్ జంగిల్లో మనం విలేజ్లను ఊర్లను మర్చిపోయాం, బంధాలను మర్చిపోయాం, బంధుత్వాలను అసలే గుర్తుపెట్టుకోవట్లేదు, మంచి కార్యక్రమమైనా చెడు కార్యక్రమమైనా వెళ్ళట్లేదు. సో కనీసం మనిషి కనిపిస్తే కూడా మాట్లాడలేనటువంటి బిజీ లైఫ్లో వెళ్ళిపోయాం. కానీ ఆ లైఫ్లో మనం ఏం కోల్పోతున్నాం, ఏం సాధించినామని తిరిగి చూసుకుంటే కనుక 0. సో అలాంటి ఈ బంధుత్వాలని బంధాలని గుర్తు చేస్తూ సెంటిమెంట్స్ను రగిలిస్తూ సంక్రాంతి పండుగ రోజు, సంక్రాంతి ఏంటంటే చాలా అందమైన పండుగ, గుర్తుండిపోయే పండుగ, మొదటి పండుగ, కలర్ఫుల్ పండుగ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కలిసి ఆ 3 రోజులు జరుపుకునేటటువంటి పండగ ఏదైనా ఉందంటే పెద్ద పండగ సంక్రాంతి. సో అలాంటి సంక్రాంతిలో ఇలాంటి బంధుత్వాలు కలిగినటువంటి సినిమా రావడం చాలా అవసరం. సో ఈ సినిమా ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని, కళ్యాణరామ్కు మంచి హిట్ దొరుకుతుందని, అలాగే ప్రొడ్యూసర్స్ అయినటువంటి సుభాష్ గుప్తా, ఉమేష్ గుప్తాలకు కూడా మంచి కలెక్షన్లు రావాలని కూడా కోరుకుందాం. ఎట్ ద సేమ్ టైం మిగతా బ్లాక్ బస్టర్ 2 చిత్రాలు ఏవైతే వస్తున్నాయో, అలవై కుటుంబం కావచ్చు, సరిలేరు నీకెవరు కావచ్చు, దాని తర్వాత వస్తున్నటువంటి తెలుగు స్ట్రైట్ సినిమా ఇదే ఎంత మంచి వాడవరా. ఈ సినిమా కూడా కళ్యాణరామ్కు సక్సెస్ఫుల్గా ఉండాలని, మన అందరినీ అలరించాలని. ఇక మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ చెప్పని అవసరం లేదని ప్రత్యేకంగా. సో వీళ్ళకు కూడా మంచి మ్యూజిక్ రిబేట్స్ కూడా రావాలని కూడా కోరుకుంటూ. సో ఈ ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది, చక్కగా తెలుగు దాన్ని ఉట్టిపడే విధంగా దీన్ని పిక్చరైజేషన్ చేయడం జరిగింది. సో అందుతో డైలాగ్స్ కూడా చాలా కామన్ డైలాగ్స్ పెట్టారు, పాటలు అయితే అద్భుతంగానే ఉన్నాయి. ఎంత మంచి వాడవరా, కలియుగం ఆపద్ బాంధవుడవరా అన్నట్టు పాడుతునే సమయంలో ఆ హీరోయిన్ ట్రైలర్ నుంచి బయటికి ఇట్లా రావడం, ఆ మంచు తెరల్లో నుంచి క్లౌడ్స్ అట్లా పాస్ అవుతుంటే ట్రైన్ ఇట్లా మూవ్ అవుతుంది, కెమెరా ముందుకెళ్ళడం చాలా అద్భుతంగా ఉంది. సో నైస్, సూపర్ ఫోటోగ్రఫీ. సో ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని కూడా చెప్తూ. సో ఇలాంటి మంచి కథా చిత్రాలు వచ్చినప్పుడు మాత్రం ఫ్యామిలీ అందరు వెళ్ళి చూడొచ్చు చక్కగా థియేటర్లో, అందరూ చిన్నపిల్ల నుంచి తీసుకుంటే కనుక పెద్దవాళ్ళ తాతయ్య ఏజ్లో ఉన్నంత ఏజ్ వరకు కూడా దీన్ని చక్కగా చూసి అందరూ హ్యాపీగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.